పెరుకొండలంటే అటవీ ప్రాంతం. అటవీ ప్రాంతంలో కట్టబడినటువంటి ఆలయం. ఇదివరకటి రోజుల్లో మా చిన్నప్పుడైతే బస్సుల్లో వెళ్ళేటప్పుడు ఏ జంకలు అకస్మాత్తుగా వచ్చి దుప్పు జంకో బస్సులకి ఢీకొని లేకపోతే మన పందికి దాని పేరేంటది ఎలుగు బొంటు లాంటివి వచ్చి గుద్దుకుని చచ్చిపోతే వాటిని తీసుకుని బస్సులో వేసుకెళ్ళినటువంటి మా చిన్నప్పుడు చూసాం. బట్ తర్వాత కాలంలో చూస్తే ఆ ఘాట్ రోడ్లో మాక్సిమం ఇదైంది, జంతువులన్నీ దూరంగా పోయినాయి. కానీ అప్పుడప్పుడు ఇప్పటికి కూడా పాములు ఇట్లాంటివి కనబడుతూ ఉంటుంటాయి. సో కొంచెం కిందకి వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడక్కడ జింకల దుప్పులు లాంటివి కనబడుతూ ఉంటాయి, బయటికి రాకుండా ఉంటే. అక్కడ పార్కులోకి తీసుకొచ్చారు ఆ మధ్యకాలంలో చాలా వరకు. కాకపోతే ఏనుగులు అప్పుడప్పుడు మాత్రం ఇబ్బంది పెడతా ఉంటుంటే, ఇప్పుడు మరొకసారి ఏనుగులు సింగిల్గా వస్తే ప్రాబ్లం లేదు కానీ మందగా వచ్చేటువంటిది ఒక పెద్ద సమస్య. ఇది తాజాగా చూస్తే పాపనాశనం మార్గంలోని పార్వేట మండపం దగ్గరికి ఆదివారం ఉదయం 4 ఏనుగులు వచ్చినాయి. ఆ పరిసరాల్లో బీభత్సం సృష్టించినాయి. ప్రహరీతో పాటుగా గార్డెన్ కూడా ధ్వంసం చేసినాయి. విషయం తెలుసుకున్నటువంటి ఫారెస్ట్ విజిలెన్స్ అధికారులు అక్కడికి చేరుకుని సైరన్ను మోగించడంతో ఆ ఏనుగులు అడవిలోకి వెళ్ళిపోయినాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఏనుగులు ఇదే ప్రదేశంలో సంచరించినాయి. ఆ నేపథ్యంలో అక్కడ కాకపోతే జంతువుల్ని ఆపేటువంటి హక్కు ఎవరికి లేదు, ఎందుకంటే అది అటవీ ప్రాంతం కాబట్టి వన్యప్రాణుల సంరక్షణ కూడా ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు మాత్రం యాక్షన్ తీసుకునేటువంటి పని ఉంటుంది.